అందరికీ నమస్కారం దుబ్బాక ప్రజలు ఒకటి గమనించాల్సిన ముఖ్యమైన సంగతి ఈరోజు టీవీ నైన్లో మిగతా ఛానళ్లలో అన్నిట్లలో కూడా మా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి మీద వస్తున్న అవాస్తవాలను మీరు ఎవరు కూడా నమ్మొద్దు మీరందరూ కూడా వంద శాతం పోలింగ్ బూత్లకు వెళ్ళి వంద శాతం ఓటర్లు మీరు ఓటు వేయాలి వేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతటి అమానవీయ చర్య ఇది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళది కానీ ఒక కారును ఎక్కడనో ఆపి దాని వీడియోలు వెనక నుంచి తీసి విజువల్స్ తీసి హోం రామేశ్వరరావు ఇంటి ముందర పెట్టి అదేదో మా అభ్యర్థి అక్కడికి వెళ్తున్నట్టు చేస్తున్న దుష్ప్ర దుష్ప్రచారాలు ఏవైతున్నాయో దయచేసి నమ్మొద్దు ఇది నాకు సిద్ధిపేటలో కూడా ఇదే జరిగింది దరిద్రుడు హరీష్ రావు అనేటోడు అక్కడ ఉన్నంత కాలం కూడా ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతాయి నన్ను కూడా ఒంటరిదాన్ని చేసి ఎన్ని రకాలైన ప్రలోభాలకు గురియాలో అన్ని రకాలుగా చేసి అన్ని రకాల బెదిరింపుల గురి చేసిండు నేను నేను ఎట్టి పరిస్థితుల్లో నేను లొంగలేదు కాబట్టి నా మీద కూడా అమ్ముడు పోయింది అది ఇదని చెప్పి ఇలా ప్రచారం చేసిండు ఒక్క ఓటుకు కానీ ఒక్క ఎక్కడ కూడా మేము ఒక్క సింగిల్ రూపాయి కానీ పంచింది లేదు ఇవాళ కావాలని మా అభ్యర్థి మీద ఇలాంటి అభాండాలు వేసి ఇవాళ దుబ్బాకలు నెగలద్దు వీళ్ళు నెగ్గొద్దు అని చెప్పేసి కావాలని చేస్తున్నది ప్రజలారా గమనించండి దయచేసి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తు మీద వేసి ఈ దుర్మార్గుల ఆట కట్టించాల్సిందిగా కోరుతున్నాము తప్పకుండా ఇప్పుడు ఇట్లాంటి ఛానల్స్ మీద అన్నిటి మీద కూడా మేము చర్య తీసుకోబోతున్నాము కంప్లైంట్లు ఇవ్వబోతున్నాము ప్లీజ్ బీ రెడీ ఫర్ దాన్ కాన్సిక్వెన్సెస్ థ్యాంక్ యూ